వైఎస్ఆర్ జగన్ గారు అయితే మూడు రాజధానులు పెట్టి తీరాల్సిందని చెప్పేసి అసెంబ్లీలో కూడా తీర్మానించారు. జగన్ గారు అయితే రైతులందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా, అసలు ఈయన నిర్ణయాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? అసలు ఈ నిర్ణయం చాలా రాంగ్ నిర్ణయము. మూడు రాజధానులు అనేది ఎక్కడ ఒక స్టేట్లో అనేది ఎక్కడ లేదు. దేశంలో అతను చెప్పేది కూడా ఈ ఎమ్మెల్యేలు కానీ అంత పిచ్చోళ్ళు అయ్యి చూడటమే కానీ ఒక రాష్ట్రంలో మూడు రాజధానులు అనేది ఎక్కడ లేదు. ఒక దేశంలో ఉంది, దేశానికి రాష్ట్రానికి చాలా తేడా ఉంది. ఇలా ఆ పదం కూడా ఇంతవరకు అసెంబ్లీలో ఉపయోగించలా. రాష్ట్రం వేరు, దేశం వేరు. రాష్ట్రం అంటే 5 కోట్లు ఉన్న జనాభా రాష్ట్రం, అదే 2 కోట్లు ఉన్న 2 లక్షల కోట్లు ఉండేది ఒక దేశం. దేశానికి రాష్ట్రానికి తేడా తెలియదు ఒక ముఖ్యమంత్రికి. అతను దేశంలో రాజధానులు ఉన్నాయి అన్నాడు, ఒక దేశంలో రాజధాని అన్నాడు, కానీ ఇది రాష్ట్రం, ఇది 5 కోట్ల రాష్ట్రమే. అది అదే ఆ ముఖ్యమంత్రికి ఆ తేడా తెలియదు. ఆ నిర్ణయాన్ని మేము సమర్థవంతంగా ఇవాళ అసెంబ్లీలో ఆ నిర్ణయం చేసినట్టు మండలిలో కూడా ఇవాళ ఆల్రెడీ తిప్పి కొట్టారు. 71 అనేది ఏందో కూడా వాళ్ళకి తెలీదు. ఆ దాంట్లో ఉన్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ 71 అంటే ఒక ఆర్థిక మంత్రికి కూడా తెలియదు అది ఏందనేది. ఇవాళ దాని ద్వారానే ఆల్రెడీ తిప్పి కొట్టారు ఆల్రెడీ. మళ్ళీ నెక్స్ట్ ఇది తిప్పి కొట్టిన తర్వాత వాళ్ళు ఏదన్నా శాసనమండలిలో 3 సార్లు అలా రిటర్న్ కొట్టిన తర్వాత ఏదన్నా వాళ్ళు ఆర్డినెన్స్ కనుక పాస్ చేసుకొని ఆర్డినెన్స్ ద్వారా వాళ్ళు ఏమన్నా బిల్లు పాస్ చేసుకోదలుచుకుంటే అది గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నరు దాన్ని అవసరమైతే పార్లమెంట్కి రిఫర్స్ చేయొచ్చు. అతను ఓకే అయితే ఓకే, లేదంటే పార్లమెంట్ రివర్స్ చేయొచ్చు. ఇలాగ వచ్చేటప్పుడు ఈ విధంగా ఒక విధంగా అతను చేసేదానికి మేము తట్టుకోగలుగుతున్నాం. సెకండ్ న్యాయ వ్యవస్థ, అందరికీ ఒకటే న్యాయ వ్యవస్థ. అతను ఒక దొంగ, దొంగ కోర్టుకి ఎలా వెళ్తున్నాడు, ప్రతి ఒక్క అంశాన్ని కోర్టుకు పంపించే విధంగా అతను తయారయ్యాడు. నేను కోర్టుకు వెళ్ళాను, మనం చేసే పనులు కూడా అన్ని కోర్టుకు వెళ్తే ఏ పని చేయకుండా కోర్టులో ఉంది, ఈ అంశం కోర్టులో ఉంది అలా అని చెప్పేసి పనులు చేయకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కటి కోర్టుకు పంపించే విధంగా అతను తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కోర్టులో కూడా మేము రేపు పొద్దున కోర్టు ద్వారా మేము అతన్ని తట్టుకోగలుగుతాం. అది అన్నిటికీ న్యాయం చేస్తామని చెప్తున్నారు కదా సార్ జగన్ గారు. అతను రైతులకి ఏమి న్యాయం చేస్తాడండి, ఏమి న్యాయం చేస్తాడు? రైతులు అంటే అతనికి తెలియదు. రైతులు ఏ విధంగా పంట పండిస్తారో, ఏ విధంగా పంట పండించేసి ఏ విధంగా ఉండాలో అతనికి తెలియదు. అతను ఏదో వచ్చాడు, వాళ్ళ నాన్న మూలకాన్ని వచ్చాడు ఏదో 34 సంవత్సరాలకు. వాళ్ళ నాన్న ఇతను 34 సంవత్సరాల వయసు అప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, ఏదో తట్టుకున్నాడు. ఆ 34 సంవత్సరాల వయసు అప్పుడు ఏదో సంపాదించాడు. అతనికి రైతు అంటే రైతు బిడ్డ అనేది అతనికి తెలియదు. రైతుపూర్వకంగా మేము అతనికి ఆ రైతు అనేది తెలిస్తే అతను ఈ విధంగా చేయలేడు. అది 33 ఎకరాలు మళ్ళా జీవితంలో 33,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎవరైనా సరే ఇదే విధంగా పూలింగ్ సిస్టంతో 33,000 ఎకరాలు కాదు కదా, కనీసం 1 ఎకరం కూడా ఎక్కడ పూలింగ్ సిస్టంతో 1 ఎకరం కూడా తీసుకోలేడు. ఇదే ఫస్ట్ టైము, ఇదే లాస్ట్ టైము. అసెంబ్లీలో అయితే సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా మంత్రి బొత్స గారు ప్రకటించారు, అసలు దీని పట్ల మీరేమంటారు? ఎట్లాంటి సిఆర్డీఏ చట్టాలు అంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఇలా చట్టాలు చేసినవి ఆల్రెడీ ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో ఒకటి క్యాన్సిల్ అయింది, వెంగళరావు టైంలో ఒకటి క్యాన్సిల్ అయింది, వెంగళరావు గారి టైంలో ఒకటి క్యాన్సిల్ అయింది. ఇవన్నీ ఇల్లు తాత్కాలికమే, వాళ్ళు దాని బదులు ఇంకోటి పెట్టుకొచ్చారు, కానీ సిస్టమ్ మొత్తం ఒకటి, అది ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోయింది. సార్ మంత్రి బుగ్గన్న గారు అంటున్నారు రైతులందరికీ భూములు వెనక్కి ఇచ్చేస్తాము, వాళ్ళకి కావాల్సిన నీళ్లు మాత్రమే, ఇంకేం అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నారు, మీరే అంటారు? రైతులకి ఎవరు భూమి తీసుకోవడానికి ఇవ్వలేదండి పూలింగ్ సిస్టమ్ ప్రకారం. ఇక్కడ రాజధాని పెడతారు, రాజధాని డెవలప్ చేస్తారు, రాజధాని డెవలప్ చేస్తే మా పిల్లలు, మా భవిష్యత్తు మా పిల్లలు రేపు పొద్దున ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి, అందుకోసం మేము రాజధాని పూజించాం. ఇలా మాత్రం చేసేవాళ్ళు లేక కాదు, మా పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది. ఏదో బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్ పోవాల్సిన పని లేదు, మన స్టేట్లోనే ఉద్యోగాలు వస్తాయి, మన ఏరియాలోనే ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడంతా ఒక అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి దానికోసం మేము పూలింగ్ ఇచ్చాం. భూమి మేము స్వచ్ఛందంగా ఇచ్చాం, అది
నీరు 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 అనేది ఇక్కడ కృష్ణానదిలో చాలా ఉందండి. నీరు 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 అనేది చాలా ఉంది. నీరు ఎవరికి కావాలండి? వాళ్ళకే. రాయలసీమ వాళ్ళకి నీరు కావాలి, ఇక్కడ రాజధాని కావాలి, అది ప్రాసెస్. సార్ ఇప్పుడు రోజా గారు అన్నారు, సార్ ఇప్పుడు రోజా గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం కట్టలేదు, అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు కూడా 2 బాత్రూమ్లు కూడా కట్టలేదు, అసలు మొత్తం గ్రాఫిక్ సిటీ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు, మగవాళ్ళందరూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారు, ఆడింగి వెదవులు రా అని చెప్పేసి కూడా రాజధాని రైతులను కించపరుస్తున్నారు, అసలు దీని పట్ల మీరే ఉన్నారు? చూపిస్తాం. ఆమా ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్యేకి ఉన్న సంస్కారం దగ్గర లేదు. ఒక ఎమ్మెల్యే అంటే ఎంత హుందాతనంగా ఉండాలి, ఆ హుందాతనమే లేదు. ఆమె ఒక ఎమ్మెల్యే అంటేనే మాకే ఒక రకంగా ఈర్ష కలుగుతుంది. ఎందుకంటే ఆమె ఒక సినీ యాక్టర్, రంగు పూసుకొనే ఇంట్లోంచి బయటికి రాదు, రంగు పూసుకొనే బయటికి రాదు. ఇప్పుడు ఆమె ఆడదు ఒకటి బయటకు వచ్చిందంటే, అంటే మొగుడు పెద్ద లంగా ఓడి అయితేనేక వెనకమాల పెట్టి ఆడదు ముందుకు వచ్చింది, అంటే మొగుడికి లంగా ఓడిని చేసినట్టే భర్తని, భర్తను లంగా ఓడిని చేసి ఇది ముందుకు వచ్చింది. దాని గురించి మాట్లాడటం మాకు పెద్ద ధనసం కాదు. ఆ ఒక్క మాట కూడా నేను చాలా తప్పుగా మాట్లాడాను, ఆ మాట కూడా నేను ఉపయోగించకూడదు. అది అందక కాబట్టి నేను ఆ మాట అనగలిగాను, లేకపోతే అది కూడా నేను అన్నాను. ఆర్కే గారు కూడా మూడు రాజధానులు మద్దతు తెలుపుతున్నాను అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఒకవేళ నా రాజకీయ జీవితం లేకపోతే నేను పొలాల్లో ఉంటాను అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు, అసలు మీరే ఉండరు? అతను ఒక పేడ్ ఆర్టిస్ట్ అండి, అతను మాగట్లో దిగుతాడు, మెల్లో ఒక కండవా వేసుకుంటాడు, ఫైండ్ పైకేస్తాడు, ఒక మొక్క మోస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే ఏంది, ఆ టయానికి వచ్చేసి ఒక పేడ్ ఆర్టిస్ట్, అది ఒక పోజులు ఇవ్వడానికి పనికొస్తాడు. రాజధాని రైతులను నిలువున ముంచిందే ఒక ఆర్కే, రాజధాని రైతుల్ని పెనుమాక, పెనుమాకలో ఒక సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకొని, ఆ సామాజిక వర్గం పెనుమాక నిడమరు ఒక సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ చేత, అతను ఒక లాయర్, అతను కోర్టు పక్షి, ఒక రకంగా చెప్పాలంటే కోర్టు పక్షి, రాష్ట్రాన్ని ముంచుతుంది ఆ కోర్టు పక్షి. ప్రతి ఒక్కటే కోర్టులో వేయటము రాని కోర్టు కానీ, ఆల్రెడీ సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అబ్బాయి గారికి, ఆల్రెడీ సిఆర్డీఏ మీద అతను వెళితే సిఆర్డీఏ వచ్చేటప్పటికే ఇదంతా కరెక్టేనమ్మా నువ్వు చేసిన రాంగ్ అని డిస్మిస్ చేసింది ఆల్రెడీ. అట్లాంటి రైతుల చేత రైతులు నిలువున ఉంచాడు, పెనుమాక రైతుల్ని, నిడమరు రైతుల్ని, వాళ్ళ చేత వేసి వాళ్ళని పొలం అమ్ముకోనియకుండా, వాళ్ళకి కూలింగ్ ఇవ్వకుండా, రైతులకి ఏది చేయకుండా మీకెందుకు నేను ఉండాలని వాళ్ళు నిలువున ముంచిన ఆర్కే. ఇక అతను ఇంకేం చెప్తాం మనం ఇక. థ్యాంక్ యూ సార్. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ప్యాకేజ్ ఎక్కివిస్తాము, అలాగే 15 సంవత్సరాలు ప్యాకేజ్ పొడిగిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు, మీరే ఉండరు? ఏమండి, ఆ ప్యాకేజీ అనేది ఎవరికి అవసరం లేదు. అవసరం అయితే మేమే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కౌలు వదులుకుంటాం. కావాలంటే ఇక్కడే రాజధాని పెట్టి ఇక్కడే డెవలప్ చేయమనండి. ఆ ప్యాకేజీకి ఎవరు ఇష్టపడరు? ప్యాకేజీ ఎవరికి ఇస్తారండి? ప్యాకేజీ ఎవరికి ఇస్తాడు? ప్యాకేజీ మాకు మాకేమన్నా ఆయన దాన ధర్మంగా ఇస్తున్నాడే ఏంది, మాకు వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్టు చేయమని, ప్యాకేజీతో పని లేదు మాకు. ఆ ప్యాకేజీ లేకుండా అవసరమైతే మేమే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కౌలు తీసుకొని వాళ్ళకే ఇస్తాం, మేమే పడేస్తాం వాళ్ళకి ఇక్కడే న్యాయం. మాకు ఆ మాత్రం ఫస్ట్ చెప్పిన మాటల ప్రకారం న్యాయం చేస్తే చాలు మాకు. ఈ ప్యాకేజీతో మాకు అసలు పని లేదు, ప్యాకేజీతో మాకు అసలు పనే లేదు. రేపు పొద్దున మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇచ్చాం, ప్యాకేజీ మాకేం అవసరం లేదు. ప్యాకేజ్ చెబుతున్నాను కదా, మళ్ళీ అవసరం అయితే మేమే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కౌలు ఇచ్చే చేస్తాం, మా కౌలు డబ్బులతో అయినా డెవలప్ చేసుకోమని. అది అతను చేత కాకపోతే, చేత కాని ముఖ్యమంత్రి చేత కాకపోతే మాకు కౌళ్ళు పెంచాల్సిన పని లేదు, మాకు ఎక్కువ సంవత్సరాలు ఇవ్వాల్సిన పని లేదు. ఏంది మా దగ్గరే 1 సంవత్సరం నీ నా చేత కాదు. ఇప్పుడు నిన్న చెప్తున్నాడు 15,000 బడి పిల్లలకి ఇచ్చి 1,000 రూపాయలు బడికి ఇస్తాం అయ్యండి అన్నాడు. అలానే అతను చేత కాకపోతే స్కూల్ని బాగు చేయాల్సిన బాధ్యత అతనిది. అతను చేత కాకపోతే మేమే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కౌలు ఇస్తాము, ఆ కౌలు డబ్బులు పెట్టి రాజధాని డెవలప్ చేయమన్నాడు. పెద్ద జగన్ గారు అయితే మూడు రాజధానులకి కావాలి అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు, నిర్ణయాలు కూడా తీసుకున్నారు కదా, అసలు జగన్ గారి నిర్ణయాలకి మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? అసలు ఇప్పుడు మూడు రాజధానులు ఎవరు చేయమన్నారు? లేని కాడ మీరు ఎక్కడ ఏ ఇబ్బందులు లేని కాడ కావాలని పెట్టడం తప్ప ఇప్పుడు మూడు రాజధానులు ఎవరన్నా అడిగారా? దేనికి అసలు ఇప్పుడు ఈ రాజధానులు ఈ పేజీ ఈ అంత ఈ లేనిపోయిన సృష్టించడం తప్పితే రాష్ట్రంలో ఏమైనా అలదళ్ళు ఉన్నాయా? ఈ 5 ఏళ్ళ నుంచి పాపమో పుణ్యమో నిర్ణయం అయిపోయింది. ఈ 5-6 ఏళ్ళ నుంచి అమరావతి అనే ఫిక్స్ అయిపోయారు అందరూ రాష్ట్రం అంతా కూడా. ఇవాళ లేని దాన్ని మళ్ళీ మీరు ఆటని ఆడవ మొక్క ఏడవ మొక్క ఇవన్నీ అనవసరమైన విషయాలే, దేనికి ఇప్పుడు దేనికి అసలు ఇప్పుడు
ఇప్పుడు రాజధానుల విషయం దేనికి కావాలని గొడవలు తప్పితే ఇప్పుడు ఏదన్నా అక్కడ ఉంటే అయ్యా మాకు రాజధాని మేము కూడా మాకు రాజధాని పెట్టమని మేము అడగల మాకు కావాలని మేము అడగలేదుగా. ఆ రోజు ఏదో సెంటర్ పాయింట్ మా రాష్ట్రం విడిపోయింది రాజధానికి సహకరించాలని అంటే ఒకటి మూడు నాలుగు సార్లు మమ్మల్ని ఒప్పించారు. ఒప్పిస్తే మనం కూడా ఏమో 5 కోట్ల మంది ఆంధ్రులకి మనం రాజధాని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇక్కడ రాజధాని ఉంటే అందరికీ సెంటర్ పాయింట్. ఎలా ఎదుర్కొనేది ఏముంది ఇప్పుడు ఆయన ఇలా ఎమ్మెల్యేలు 150 మంది ఉండాలని చెప్పి నీ ఇష్టమైన నువ్వు ఇష్టారీతంగా పోయావు. నువ్వు ఎలక్షన్లో కూడా మేము వచ్చిన తర్వాత 3 రాజధానులు పెడతామని చెప్పి నువ్వు ఎలక్షన్ పోతే నువ్వు ఇవాళ మ్యాండేట్ ఇస్తే నేను ఆ రోజు చెప్పే పోయాను. నాకు జనం 3 రాజధానులకు ఇష్టపడే నాకు ఓట్లు వేశారు, నేను ఇవాళ ఏడైనా పెట్టుకుంటాను, నువ్వు ఏదైనా చేసుకో. ఆయాలు నువ్వు అట్టా అనలేదుగా. మీరు ఆయాలు ఏం చెప్పారు, జగన్ గారు ఇంకా మేము ఇల్లు అన్నా ఇక్కడ కట్టుకున్నాం, చంద్రబాబు గారు ఇల్లు కూడా కట్టుకోలేదు, మేము అసలు స్టాండర్డ్ ఏడా అని చెప్పారు మీరు. స్టాండర్డ్ ఏడా ఇంకా మరి రాజధాని ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్టా చేసిన వరకు చేశాడు, రేపు మీరు కూడా అదే కంటిన్యూ చేస్తారు అనుకున్నారు, కానీ మీరు ఇట్ట చేస్తారని ఊహించలేదుగా. మరి అది అని ఉంటే అప్పుడు రిజల్ట్ ఎట్టుండేదు నిర్ణయం జనాల్లో నిర్ణయం. ఇవాళ మీరు గెలిచిన తర్వాత మాకు 150 మంది ఉన్నారు, మాకు బలం ఉందని చెప్పి మీరు ఎవరు అడగకుండా మేము వైజాగ్కు తీసుకుపోతాము. మూడు ప్రాంతాల్లో గొడవ రాకూడదు, మూడు ప్రాంతాలు బాగుండాలి. ఇప్పుడు మూడు ప్రాంతాలు బాగుండాలని చెప్పి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండగా మీరు చెప్పిన మాటగా మళ్ళీ ఇవాళ మరి మూడు ప్రాంతాలకు ఇవాళ చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మూడు ప్రాంతాలు ఎవరైనా అభివృద్ధి చేయొద్దన్నారా మీరు? ఎక్కడైనా అభివృద్ధి చేయొద్దన్నారా?